వ్యతిరేకంగా ఉన్న మద్యం షాపుల లైసెన్సులు తక్షణమే రద్దు చేయాలన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. విశాఖ జిల్లా జ్ఞానంపురం నివాస ప్రాంతాల్లోని మద్యం షాపులను తొలగించాలని ఆందోళన చేస్తున్న మహిళల ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు. మద్యంపై పోరు సాగిస్తున్న మహిళలకు సిపిఐ మద్దతు ఎప్పుడు ఉంటుందన్న ఆయన, మహిళలపై హింస అత్యాచారాలు పెరగడానికి మద్యమే ప్రధాన కారణమన్నారు. గుడి బడి నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను వెంటనే తొలగించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఒక గ్రామంలో దళితులు చైతన్యవంతులై వారు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటే అది కూడా సహించలేక గ్రామ పెత్తందారులు ఆ విగ్రహాన్ని తీసుకుని పోయి దాచిపెట్టారు. దానిపైన ఒకే జరిగింది ఆ విలేజ్లో ఉన్న వాళ్ళు చేశారు. 3 మాసాలు కావస్తూ ఉంది, ఇంకా రేపు 23వ తేదీకి 3 మాసాలు కావస్తూ ఉంది. ఈ 3 మాసాలుగా వారిని కూలి పనులకు పిలవడం లేదు. దళితుల్ని 400 కుటుంబాలు అల్లాడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా గతంలో కౌలుకు భూములు చేసేవాళ్ళు, వారు కౌలుకు భూములు ఇవ్వడం లేదు. అంటే వారు ఏ రకంగా బతకాలి? పైగా ఎంత దుర్మార్గం అంటే పక్క గ్రామాల్లో కూలి పనులకు పోతే వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు కూలీలకు పిలవద్దండి అని. అంటే మేము దళితులు మరి 70 ఏళ్ళ స్వతంత్రం తర్వాత అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మరి ప్రభుత్వాలు ఏమైనా గాడిదలు వేస్తున్నాయా? ఏం చేసినట్టు ప్రభుత్వాలు? ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.